हेलो वेलकम टू मई चैनल लाइफ ऑफ नी नेनु ना मदीना शॉपिंग मीतो चूपियबोतुन्नानु इप्पुडु नाकु लेफ्ट लो चार्मिनार उंदी इट्ला स्ट्रेट गा ओक उर्दू गल्ली कनिपिस्तुंदी कदा दींट्लो नुंडि वेल्लाली ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అండ్ మెటీరియల్స్ అయితే మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. లెఫ్ట్లో రైట్లో చిన్న చిన్న క్లాత్స్ అయితే పెడతారు. కొన్ని అయితే చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తారు. వాళ్ళకి మిగిలిపోయిన ఉంటాయి కదా క్లాత్స్, అవన్నిట్లో మనకు కావాల్సింది ఉంటే మనం అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ ఓన్లీ క్లాత్ షాపింగ్, ఫ్యాబ్రిక్స్ షాపింగ్ అనే కాదు, కర్టెన్స్, మనకి డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్ డ్రెస్సెస్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్స్ అయితే మనకు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ షాప్ దగ్గర లెఫ్ట్ టర్న్ అవ్వాలి. ఇక్కడ మీకు ఎంపీ సూట్స్ అనేది ఇట్లా కనిపిస్తుంది కదా బోర్డింగ్, అక్కడ లెఫ్ట్ టర్న్ అయ్యి స్ట్రైట్గా వెళ్తే నేను వెళ్ళే షాప్ అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో కూడా అన్నీ అవే ఉంటాయి, మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ లాల్ షా ఫ్యాబ్రిక్స్ అని ఉంది కదా, ఆ బిల్డింగ్లో కింద స్టెప్స్ కిందికి వెళ్ళడం కనిపిస్తుంది కదా, అక్కడ నేను వెళ్తాను నార్మల్గా మైరా ఫ్యాబ్రిక్స్కి. అక్కడ అన్ని చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉంటాయి. నేనైతే ఈ మైరా ఫ్యాబ్రిక్స్ని ఫస్ట్ వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఒకవేళ అక్కడే దొరికేస్తే అక్కడ తీసుకుంటా, లేదంటే మ్యాచింగ్ కోసం డిఫరెంట్ షాప్స్కి అయితే తిరుగుతాను. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ నాకు ఈ బ్లాక్ది చాలా నచ్చింది, అందుకే చూపిస్తున్నా. చాలా షైనింగ్ మెటీరియల్ బాగుండే, అందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉండే, రెడ్ పింక్ బ్లూ. షాప్ మొత్తం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి, మనం కావాల్సిన రెఫరెన్స్ పిక్ కూడా చూపించవచ్చు వాళ్ళకి. వాళ్ళకి అలాంటి ఫ్యాబ్రిక్ వాళ్ళ దగ్గర ఉంటే చూపిస్తారు, లేదు అని అంటే మనం చిన్న కలర్ రెఫరెన్స్ ఏదైనా ఉంటే కూడా మనం మొత్తం షాప్ తిరిగి ఏ క్లాత్ కావాలి ఏంటి అనేది వాళ్ళకి అడగొచ్చు. నేనైతే ఈసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ రిఫరెన్స్ పిక్ పెట్టుకోలేదు, అక్కడ ఏది ఉంటే అది నచ్చింది తీసేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ క్యాన్కెన్స్ ఉన్నాయి. క్యాన్కెన్స్ ఏంటంటే మనకి ఫ్లేయర్ మంచిగా రావడానికి లోపల మనం లైనింగ్ పైన పెట్టుకోవచ్చు. అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే టచ్ చేసి చూస్తున్నా, మంచి క్లాత్ బాగుందా, కలర్ కాంబినేషన్ బాగుందా అని చూసేసి మనకి ఎలాంటి డిజైన్ చేసుకోవచ్చు, లెహంగా డిజైన్ చేసుకోవచ్చా, లంగముని డిజైన్ చేసుకోవచ్చా అని చూసి తీసుకుంటున్నాను. లాస్ట్కి ఎల్లోది కొంచెం పక్కకు పెట్టాను, చూద్దాం లాస్ట్ ఫైనల్ వరకు చూసి ఏదైనా నచ్చకపోతే ఇది తీసుకుందామని అనుకున్నా. ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. షైనింగ్ మెటీరియల్ ఉంది, ఫ్లోయింగ్ మెటీరియల్ ఉంది, ఫ్లోరల్ మెటీరియల్ ఉంది, అన్నీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు. ఈ క్లాత్స్ కూడా నాకు ఇసా చాలా నచ్చినాయి. ఇది మినీ స్కర్ట్స్ అందరు కుట్టుకుంటున్నారు కదా, అది రిఫరెన్స్ పిక్ పక్కన యాడ్ చేస్తా, ఇట్లా కూడా కుట్టుకోవచ్చు, బాగుంటుంది. మెహందీ ఫంక్షన్స్కి సూట్ అయ్యే క్లాత్ లాగా అనిపించింది చూడగానే. ఆ యెల్లో పక్కకు పెట్టిన తర్వాత దానిలో కలర్స్ ఉన్నాయో అంటే బ్లాక్ అండ్ గ్రీన్ ఇది తీసుకొని వచ్చారు. ఆ రెండింటికంటే చూస్తుంటే యెల్లోనే బాగా అనిపించింది, కానీ చాలా డార్క్ అవుతుందేమో అని కూడా అనిపించి పక్కకైతే పెట్టినాం. ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మన రిసెప్షన్ టైప్ ఆఫ్ లెహెంగాస్ కోసం. లాంగ్ ఫ్రాక్స్ కోసం ఈ క్లాత్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ హాఫ్ సారీస్ కోసం దుప్పటాస్ అంట, రెడీమేడ్వి. చాలా డిజైన్స్ వచ్చినాయి ఈసారి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ అవే అంట, మొత్తం హాఫ్ సారీకి చున్నీ కలెక్షన్. లేదు నాకు రెడీమేడ్ చున్నీ వద్దంటే పైన కనిపిస్తున్న వాటిలో ఏదైనా ప్లెయిన్ క్లాత్స్ తీసుకొని మనం దుప్పటా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం డయబుల్ ఫ్యాబ్రిక్స్, అందులో మనకు కావాల్సిన డిజైన్ తీసుకొని మనకు ఇష్టమైన కలర్లో డై చేయించుకోవచ్చు ఆ క్లాత్స్. వాళ్ళ షాప్ మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టేసిన, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు కొన్ని సిమిలర్గానే ఉంటాయి, కొన్ని మాత్రమే కొత్తగా వస్తాయి. అందులో కొత్తగా వచ్చిన వాటిని వెతకాలి, లోపల వరకు అన్నీ వెళ్ళి చూసిన. ఈ క్లాత్ నేను మా కజిన్ కోసం తీసుకున్నాను లహెంగా కావాలంటే. దాంట్లో లోపల మనం శాటిన్ వేసిన తర్వాతనే తెలుస్తుంది ఆ కలర్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అని. సో డిఫరెంట్ కలర్స్ శాటిన్ వేసి చూపించమని చెప్పాం వాళ్ళకి. ఆ తర్వాత మనకి ఏ కలర్ ఫైనల్గా నచ్చితే అదే తీసుకుందామని. సో అతనైతే పింక్ కలర్ వేశారు. ఇక్కడ ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉండే, శారీస్ లాగా 6 మీటర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డ్రెస్సెస్ కోసం మీటర్ అయినా కట్ చేసి ఇస్తారు. రిఫరెన్స్ ఉంటే అయితే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకోవచ్చు మనం చిన్న చిన్న పార్టీస్ కోసం. ఈ బ్లూ కలర్ అయితే నాకు చూడగానే నచ్చేసింది, ఇది హాఫ్ శారీ కోసం తీసుకుందామని అనుకున్నా. దాంట్లో కలర్స్ అడిగితే గ్రీన్ చూపించినారు, కానీ నాకు బ్లూవే చాలా నచ్చింది. దానికోసం దుప్పట కూడా తనే తీసుకొని ఇచ్చారు. ఆ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకా వెంటనే సరే నాకు ఇది తీసేసుకుంటా అని చెప్పేసిన. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ క్లాత్, బ్లూ కలర్ క్లాత్ ఎగ్జాక్ట్ లహంగాకి సరిపడ మాత్రమే ఉండే, బ్లౌజ్ కోసం లేదు. సో బ్లౌజ్ కోసం వేరే క్లాత్ ఏదైనా పేర్ చేద్దామంటే ఆ షాప్ మొత్తంలో నాకు ఆ కలరే కనిపించలేదు అసలు.
ఆ బ్లూ కాకుండా వేరే టైప్ ఆఫ్ బ్లూస్ అయితే ఉండే కానీ ఆ బ్లూ కనిపించలే. ఆ బ్లూ కోసం నేను మొత్తం అన్ని షాప్స్ అయితే తిరిగిన. ఇక్కత్ టైప్లో ఉన్న క్లాత్స్తో ఫ్రాక్స్ కుట్టించుకున్నారు కదా, అట్లనే అనిపించింది ఈ క్లాత్. రిఫరెన్స్ పక్కన యాడ్ చేస్తా, ఇలా కుట్టించుకోవచ్చు ఈ ఫ్రాక్స్ అన్ని ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నిటితో. ఇవన్నీ సాటిన్ సెక్షన్, మనకు కావాల్సిన క్లాత్ లోపల ఇవన్నీ క్లాత్స్లో ఏ కలర్ సెట్ అయితే అది తీసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అంతా క్రేప్ ఉన్నాయి, కింద పెన్ కలంకారీ డిజైన్స్తో ఉన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని పక్క షాప్కి వచ్చిన, దీంట్లో కూడా నా బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే దొరకలేదు. ఇంకా వేరే శారీస్ కోసం తీసుకొచ్చిన క్లాత్స్లో బ్లాక్ రెడ్ అట్లా పేర్ చేసుకుందాం బ్లౌజెస్ అనే దానికి 1-1 మీటర్ అట్లా తీసుకున్నాం. మైరా ఫ్యాబ్రిక్స్ ఆపోజిట్లో ఉన్న దాంట్లో ఈ ఫ్లోరల్ కలెక్షన్ చాలా ఉండే, ఫ్రాక్స్ కోసం ఇంకా టాప్స్ కోసం చాలా మెటీరియల్స్ ఉండే, అందుకని చూపిస్తున్నా. దీంట్లోనే నాకు బ్లూ కలర్ కాంబినేషన్ దొరికింది. ఇది స్టెప్స్ పైకి వచ్చేసిన తర్వాత ఇంకొక షాప్లో యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, హెల్దీ సెరమనీకి వేసుకుందామని తీసుకున్నా. దీంట్లో చాలా కలర్స్ ఉండే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో, యెల్లో కాకుండా బ్లాక్ గ్రీన్ రెడ్ వైట్ చాలా ఫ్యాబ్రిక్స్ ఉండే. దీన్ని మనం మంచి టాప్ ఫుల్ టాప్ లాగా కుట్టుకొని హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి లైనింగ్ లేకుండా హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే బాగుంటుంది. దాని లోపల శాటిన్ వేసి కుట్టించుకోవాలి. అక్కడ అన్ని షాప్స్లో ఆల్మోస్ట్ సేమ్ మెటీరియల్స్ ఉంటాయి, నేను జస్ట్ అలా చూపిస్తున్నా ఐడియా కోసం. సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లయితే పీసెస్ లాగా అమ్ముతున్నారు. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ సేమ్ అక్కడ చూపించింది, కాకపోతే 1 మీటర్ అట్లా ఇవ్వరంట, మొత్తం 6 మీటర్స్ ఇస్తా అని అంటున్నాడు. ఇక మన నుండే మనం లోపలికి వచ్చినాం. వచ్చి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న గల్లీలోకి వెళ్ళిండే. కేబిఎన్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్లో మగ్గం వర్క్ ఆల్రెడీ చేసిన ఫ్యాబ్రిక్స్ ఉండే. ఆల్రెడీ మనకి చాలా చిన్న డిజైన్ కావాలంటే చిన్న డిజైన్, ఓవరాల్గా కావాలంటే ఓవరాల్గా ఉన్న క్లాత్ అయితే ఉంది. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ వాళ్ళకి చెప్తే లోపల కూడా చాలా ఉండే, వాళ్ళు చూపిస్తారు. హోల్సేల్గా కొనాలంటే హోల్సేల్గా, రీటైల్గా కావాలంటే రీటైల్గా కొనడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మదీనాలో. నేను ఎప్పుడు అక్కడికే ఎందుకు వెళ్తానంటే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ నాకు కనిపిస్తాయి. కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ఇంటి దగ్గర ఉన్న షాప్స్ కంటే. సో ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కొనాలనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్కి వెళ్తే మనం మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలానే నేను నార్సింగ్కి వెళ్ళినప్పుడు నార్సింగ్లో లేటెస్ట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ది నేను వీడియో చేశాను. అందులో ఏమేమి కొన్నాను, ప్రైజెస్ రేంజ్ ఎలా ఉన్నాయనేది ఆ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తాను.